ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు ఏంటంటే పాలిటీ, ఎకానమీ అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేర్చుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం ఏంటంటే డైలీ న్యూస్ పేపర్లో మనకి మన ఎగ్జామ్కి ఏదైతే యూజ్ అవుతుంది ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం నీట్గా చెప్పుకోవడం ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామండి. అందులో భాగంగానే మనం ఈరోజు ఏంటంటే మనకి హిస్టరీకి సంబంధించి ఒక పాయింటు మెయిన్ అంటే ఏంటంటే హిస్టరీకి సంబంధించి ఒక శిలాశాసనం గురించి రావడం జరిగిందండి. దాని గురించి నెక్స్ట్ వచ్చినప్పటికండి మన పురస్కారాలు కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని గురించి నెక్స్ట్ ఇంకోటి వచ్చి మన ఎలక్షన్ కోడ్ అనేది ఉల్లంఘించడం జరిగింది కాకినాడలో. దాని గురించి అసలు ఎలక్షన్ కోడ్ అనేది ఉల్లంఘించడం జరిగింది, అసలు ఎలక్షన్ కోడ్ అంటే ఏంటి, దాని గురించి కూడా మనం నేర్చుకోవచ్చండి. ఇందులో భాగంగా ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే పాలంలో బయటపడిన నన్నెచోళుడి శాసనం. ఇది ఎన్నో శతాబ్దం నాటి శాసనం అని అడిగితే అండి మనం చెప్పొచ్చు శాలివాహన శకం సంబంధించిందండి. క్రీస్తు శకం 1170లో కొనిదెల పాలకుడైన త్రిభువన మల్లదేవుడు దేవ మహారాజు కుమారుడైన నన్నెచోళుడిది ఈ శాసనం అండి. ఈయన వాళ్ళ ఊరైన ఉలిసి గ్రామంలోని మల్లికార్జున స్వామికి నిత్యము ఏం చేసేవాడంటే అండి ధూపదీప నైవేద్యాలు చేసేవాడని ఇందులో రాసి ఉందండి. అయితే ఈ శాసనం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అండి, ప్రత్యేకత ఈ శాసనం వచ్చేటప్పటికి ప్రాచీన తెలుగు భాషలో ఈ శాసనం రాయబడిందండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వచ్చేటప్పటికండి నెక్స్ట్ కాన్సెప్ట్ మనం వచ్చేటప్పటికి బిగినర్స్ ఎక్సలెన్స్ పురస్కారాలు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అయితే ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2020 సంవత్సరానికి గాను బిజినెస్ ఎక్సలెన్స్ పురస్కారాలు ఎవరెవరికి వచ్చాయి అని అడిగితే మనకి సుచిత్ర ఎల్లా పుల్లిల గోపీచంద్కి రావడం జరిగిందండి. ఈ పుల్లిల గోపీచంద్కి క్రీడారంగంలో రావడం జరిగిందండి. సుచిత్ర ఎల్లా అనే ఆవిడికి హైదరాబాద్ ఫార్మా కంపెనీకి చెందిన ఈమె డైరెక్టర్ అండి. ఈవిడికి ఏంటంటే ఈ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి సంబంధించిన జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా గారు. ఈవిడికి కూడా మనకి బిజినెస్ ఎక్సలెన్స్ పురస్కారం అనేది రావడం జరిగింది. అంతేకాకుండా ఈ బిజినెస్ ఎక్సలెన్స్ పురస్కారాలు అనేవి ఆర్కిటెక్ రంగంలోని ఆస్కార్ అండ్ పొన్నీ అసోసియేషన్కి చెందిన డాక్టర్ పొన్నీ కాన్ సెన్సావోకి కూడా రావడం జరిగిందండి. ఇంపార్టెంట్ మెయిన్ ఇందులో పాయింట్స్ వచ్చేటప్పటికండి సుచిత్ర ఎల్లా పుల్లిల గోపీచంద్ గురించి నేర్చుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం నేర్చుకుంటే అండి హిస్టరీకి వచ్చే పాలిటీకి వచ్చేటప్పటికండి కాకినాడలో కోడ్ ఉల్లంఘన అనేది చేయడం జరిగింది. అసలు ఇప్పుడు ఏంటంటే పంచాయతీ ఎలక్షన్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ ఎలక్షన్స్ వన్స్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వస్తుందండి. వన్స్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 329 ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు అనేవి ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోకూడదండి. అదేవిధంగా ఏ ప్రభుత్వ పార్టీ అయినా సరే ఎన్నికలను కోడ్ని ఉల్లంఘించి ఆ యొక్క ఏంటంటే పార్టీ తరఫున పాస్పెట్ చేయడం ఇటువంటివన్నీ చేయకూడదు. ఇదన్నీ కూడా ఎన్నికలకి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నంత వరకు ఎన్నికల కమిషన్ చేతిలో ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే వాడు ఉంటాడు కదండి, ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం నడవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరలా రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.